80 మంది సీట్లను ఎందుకు మార్చారు? ఇంత మంచి సుపరిపాలన అందిస్తే ఆ ఎమ్మెల్యే ఏం చేయనట్ట? గిద్దలూరు ప్రకాశం జిల్లా. ఓకే, అన్నారమ్మ గారు ఎందుకు మార్చారు? అన్నారమ్మ గారు ఎందుకు మార్చారు? అనకాపురికి ఎందుకు మార్చారు? అన్నారమ్మ గారు 80,000 మంది వచ్చారు. అన్నారమ్మ గారికి ఎందుకు మార్చారు? అన్నారమ్మ గారు రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేని మీరు ఒంగోలు ఎందుకు మార్చారు? గిద్దలూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యేని మార్కాపూర్కి ఎందుకు మార్చారు? 80,000 మెజార్టీ వచ్చాయని ఎందుకు మార్చారు? గిద్దలూరు నుంచి చూడండి, ఆలోచిస్తారు మీరు అంటే ఏం చేయలేదా? మీరు చెప్పండి, మేమే ఆలోచించుకోవాలి, ప్రజలు ఆలోచించుకోవాలి. సీఎం జగన్ పార్టీ అధ్యక్షుడు, నాగన్ నిర్ణయం, జగన్ నిర్ణయం, ఇది జగన్ నిర్ణయం. రాబోయే కాలం సీఎం ఎవరైతే చూపిస్తారు తర్వాత నేను ఎందుకు ఎవరైనా వచ్చాడు ఏం కాదు. నేను ఎందుకు సీఎం కాకూడదు? రాజశేఖర రెడ్డి అమరావతిని లేకుండా చేశాడు, ఆంధ్రాకి రాజధాని లేకుండా చేశాడు. రాజధానినే పక్కన పెట్టిన ఒక నాయకుడు, ప్రత్యేక హోదాని పక్కన పెట్టిన నాయకుడు, ప్రత్యేక హోదా కోసం నిజంగా నిరాహార దీక్ష చేస్తే 5 ఏళ్లలో ప్రత్యేక హోదా ఎక్కడ ఒక్కసారి ప్రశ్నించవా? ఏ మళ్ళీ జైలుకి వెళ్తావు భయమా? మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ సిబిఐకి ఒక్క సీట్ కూడా రాకుండా పవన్ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ప్రతిపక్షంలోకి వచ్చి అతను ఇండివిజువల్గా కానీ బీజేపీతో కలిసి చేస్తే అతని కెరీర్ ఉంటుంది. సిబిఐ ఈజ్ అవుట్డేటెడ్, ఆంధ్రాకి అనవసరం. ఆంధ్రాకి అన్యాయం చేసిన వాడు సిబిఐనే. ఎంతోమంది బతకలేక హైదరాబాద్ వచ్చి బతుకుతున్నారు ఆంధ్రా వాళ్ళు. సెట్లెస్ చూపించారా సినిమాలు? అదే చూపించారా? అన్నీ చూపించారు. ఎంత అన్యాయం! పవన్ కళ్యాణ్ రియాలిటీ ఏంటో చూపించారు. అతను సినిమాల్లో యాక్టర్ అయ్యి ఉండొచ్చేమో కానీ చిరంజీవి ఫేమ్ వల్ల యాక్టర్ అయ్యాడు, మెగా కుటుంబం బ్యాకప్ వలన హీరో కింద నిలబడ్డాడు. అంతేకాని పాలిటిక్స్లో మాత్రం అతని జెన్యున్ ఫీలింగ్స్ లేవు. ఇవాళ అతను రియాలిటీ అతను ఎనలైజ్ చేసుకోవడం లేడు. ఎవరో నాదేండ్లని అతను థర్డ్ పార్టీ అతను నమ్ముతాడు, నాదేండ్లని సిబిఐకి బినామీలు అంటాడు పాలిటిక్స్లో. రేటింగ్ 5, సినిమాగా చూస్తే 5.5. జగన్ గురించి మాట్లాడుకోవాలి. సెన్సార్ బద్దలు కొట్టుకొచ్చాడు, సెన్సార్ బద్దలు కొట్టుకొచ్చాడు సింహం.